ఇప్పుడు అందరూ దాని దగ్గరగా ఉన్నారు ఆకలి. ఈ ఆకలి టైంలో కొంచెం టఫ్ టాపిక్, డ్రై టాపిక్ లాగా ఉంటుంది కానీ సమస్తానికి మూలమైనటువంటి ఒక టాపిక్. నాకు తోచినంత, నాకు అందినంత గురుగారు ఎంత పలికిస్తే అంత మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. సింబాలిజం అనే టాపిక్ మీద మాట్లాడాలనుకున్నాం. సింబల్ అంటే జనరల్గా జనరల్ పబ్లిక్లోని ఒక గుర్తు. ముందు సింబల్ గురించి చిన్న డెఫినేషన్ లాంటి ఒక అర్థం ముందు మీకు అర్థమైతే హయ్యర్ సింబాలిజం గురించి నేను చెప్పడానికి నాకు అవకాశం కుదురుతుంది. సింబాలిజం లేకుండా మనిషి లేడు, బికాస్ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద కార్ ప్రయాణం చేస్తూ వెళ్ళినటువంటి వారు ఎవరైనా రెడ్ లైట్ వెలిగితే వెంటనే అక్కడ ఆగిపోతాం, గ్రీన్ లైట్ వస్తే ముందుకు వెళ్తాం. రెడ్ వచ్చినప్పుడు ఆగాలని మనకు అర్థమవుతుంది. అదే ఒక ఎర్రజెండా ఉన్నటువంటి, అదే కలర్లో ఉన్నటువంటి ఒక ఎర్రజెండా పెట్టండి, ఒక దున్నపోతు వెళ్తే దానికి ఒక ఆవేశం వస్తుంది. కలర్ ఒకటే కానీ రియాక్షన్ మాత్రం వేరువేరుగా ఉంది. సింబల్ ఒకటే, అక్కడ ఎర్రగా ఒక సర్క్యులర్గా పెట్టండి, ఇక్కడ సర్క్యులర్గా పెట్టండి, కానీ పశువు రియాక్ట్ అయినట్టు మనిషి రియాక్ట్ అవ్వడం. ఎందుకంటే ఆ సింబల్ అనేది ఒకటే అయినా దాని అందు మనం ప్రవర్తించే తీరుతెన్నులు వేరువేరుగా ఉంటాయి. ఇది మన లైఫ్లోని అనేకమైనటువంటి సార్లు మనకు తెలుస్తుంది. దీనికి మ్యాన్లీ పి హాల్ ఇచ్చినటువంటి ఒక కొటేషన్, సింబల్ ఆల్ సింబల్స్, ఎనీ సింబల్ వాట్ ఆర్ యూ టేక్, సింబల్స్ చేంజ్ దేర్ మీనింగ్స్ అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అపాన్ విచ్ ద ఇంటర్ప్రెటర్ ఫంక్షన్స్. ఇది మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనందరూ ఉదయం లేస్తే సూర్యుడిని చూస్తాం. మనందరికీ సూర్యుడు రోజు ఉదయిస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తున్నాడు, ఇంతే తెలుసు. ఎంతకన్నా మనం ఎక్కువ ఆలోచించాం. ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే అంటాడు బర్నింగ్ బాల్ అండి అంటాడు. ఇంకొంచెం ఇంకేమన్నా ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాడు. సూర్యుడే. మన చారీ గారి దగ్గరికి వెళ్తే వెంటనే ఆదిత్య హృదయం చెప్పియచ్చు మనకి. మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే బియాండ్ ఆల్ దీస్ ఇంకోటి ఏదో ఓపెన్ చేస్తారు, మనం ఊహించలేం. అదే సూర్యుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇంటర్ప్రెట్ చేశారు. సింబల్ ఒకటే కానీ ఆ సింబల్ని మన యొక్క లెవెల్, మనం ఎంత సాధనలోని ఇంకా మిగిలిన విషయాల్లోని మాస్టర్ గారి మార్గం ఎంత బాగా ఎవల్యూట్ అవుతున్నామో దాన్ని బట్టి ఆ సింబల్ యొక్క మీనింగ్ మనకి వైబ్రేట్ అవ్వడం మొదలవుతుంది. అయితే ఇంకొక కొటేషన్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అప్పుడు నేను చెప్పబోయే కొటేషన్ మీకు బాగా అర్థమవుతుంది. ఈ హాల్కి ఈ గాజు కాకుండా కంప్లీట్ క్లోజ్ చేసి వుడెన్ డోర్స్ పెట్టాం అనుకోండి. ఈ హాల్లో ఏదవుతుందో అవతల వ్యక్తికి తెలియదు. క్లోజ్ చేస్తే దానికి ఒక తాళం చెప్పి ఇచ్చి, అరే అయ్యా ఈ తాళం చెప్పి ఓపెన్ చేయరా అంటే ఓపెన్ చేసి అప్పుడు వాడికి కనబడుతుంది. అలాగా ఎటర్నల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు భాషించాలంటే మనకు ఒక కీ కావాలి, ఒక తాళం చెవి కావాలి. ఆ తాళం చెవి సింబాలిజం. విశ్వంలోని ఈ మొత్తం సృష్టిలోనే ఉన్న సత్యం భాషించాలి అంటే మనకు ఒక తాళం చెవి కావాలి. ఆ తాళం చెవి సింబాలిజం. మ్యాలిపీల హాల్ ఏమంటారంటే, సింబల్స్ ఆర్ కీ హోల్స్ త్రూ డోర్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ స్పేస్, త్రూ దెమ్ మ్యాన్ పీర్ ఇన్ టు ఎటర్నిటీ. సత్యంలోకి
మనం ఆ నిగూఢ సత్యం దర్శించాలి. మనమే సత్యం యాక్చువల్గా. అది అది ఓపెన్ చేయాలంటే నువ్వు తాళం చేయ కావాలి. అదే సింబల్. ఈ సింబల్స్ ఎలా ఉంటాయి? మాస్టర్ గారు మార్గంలో మొట్టమొదటి వచ్చిన వాళ్ళందరికీ డౌట్ ఇదే. ఏమిటండి, ఏవో స్క్వేర్ అంటారు, రెక్టాంగిల్ అంటారు, సర్కిల్ అంటారు, ఏమిటో అర్థం. మనకు విష్ణుమూర్తి తెలుసు, శివుడు తెలుసు, పార్వతీదేవి తెలుసు, కానీ ఈ సింబల్ ఏమిటండి? కొంచెం అందరికీ ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో వచ్చే ప్రప్రథమైన డౌట్ ఇది. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే గురువు అనుగ్రహిస్తే తప్ప అంత ఈజీగా అర్థమయ్యే విషయం అయితే కాదు. అర్థం అవడం వేరు, ఎక్స్పీరియన్స్ అవడం వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. ఆ సింబల్ని ఎక్స్పీరియన్స్ ప్లేన్లోకి మనం ఇచ్చేయాలని కొంచెం టైం పడుతుంది. అయితే ఈ సింబల్ మనం నిత్య జీవితంలో మనం నమ్మినా నమ్మకపోయినా ఇష్టం ఉన్నా ఇష్టం లేక మొత్తం అందరూ వాడతాం. ఎలా అంటే ఉదాహరణ చెప్తా. సింబల్ బేస్. ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నావు అంటే ఇది ఇస్తే కానీ మీకు ఫర్దర్ కొన్ని కొన్ని అర్థం అవ్వ. కాస్త కోస్త ఏమీ చదువుకోలేని వాళ్ళు కూడా ముగ్గులు పెడతారు కదండి. వాళ్ళు ఏం వాడతారు? ఓ గీత వేస్తారు, ఓ రెండు గీతలు వేస్తారు, మూడు గీతలు వేస్తారు, అడ్డంగా వేస్తారు, నిలువుగా వేస్తారు, ఇవి ఒకటి. లేదంటే కొందరు ఏం చేస్తారు, ఇలా తిప్పుతారు, సర్క్యులర్గో ఇంకో విధంగా ఓవల్ షేపు ఏదో తిప్పుతారు. అంటే చదువురాని వాళ్ళు కూడా సింబల్స్ వాడుతున్నారు, మర్చిపోదు. నెక్స్ట్ ఆ ఈఈ ఏబిసిడి అలఫ్ ఆల్ఫా బీటా తేటా వివిధ భాషల్లోని ఇవన్నీ వాడుతున్నాం. ఏం చేస్తున్నారు ఒకసారి గమనించండి. ఏ రెండు స్ట్రైట్ లైన్స్, మధ్యలో స్ట్రైట్ లైన్, అంతే కదండి. ఆల్ఫా ఎలా స్ట్రైట్ లైన్, ఎలా స్ట్రైట్ లైన్ కలపండి. ఆల్ఫా బి ఓ స్ట్రైట్ లైన్ రాసి ఓ రెండు కర్వ్డ్ లైన్స్ రాస్తే బి. హిందీలో ఆల్ చూసుకోండి, ఓ రెండు కర్వ్ లైన్స్ రాయాలి, మళ్ళీ ఓ రెండు తిన్న గీతలు పెట్టాలి. సింబాలిజం లేదు, మనం లేము. టు కమ్యూనికేట్ యు నీడ్ లాంగ్వేజ్, టు ఎక్స్ప్రెస్ యు నీడ్ సింబల్ త్రూ లాంగ్వేజ్. సింబాలిజం సోదరులు చెప్పిన లెక్చర్స్ మాత్రం ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు అందరూ కూడా. అసలు నాకు నా లెక్చర్ చెప్పాలనిపించాలి, ఆనందంలో ఉండిపోయాను. నా లెక్చర్ కూడా గుర్తులేదు అసలు, అంత ఆనందం వేసింది ఈరోజు. ఒక్కొక్కరు ఆ సింబాలిజంనే అచ్చేసి ఇచ్చేసి చెప్పినట్టు అనిపించింది నాకు ఓవరాల్గా. ఇందులోని రెండు స్ట్రెయిట్ లైన్స్ కలిపాం అనుకోండి, ఒకలా ఉంటుంది. అలా కాకుండా ఓ వంకి తిరిగిన, అంటే మీ గాజుల్లో సగం చేయండి, మీ చేతులు కొన్ని గాజుల్ని ఎలా ఉంటుంది, అర్ధచంద్రాకారం. దాని కొంచెం ఇలా ఎలా అంటే వంగుతుంది. అలే రెండు రాడ్లు ఇలాగా మీరు ఈ యాంగిల్లోని రైట్ యాంగిల్లోని కలిపారనుకోండి, వంచండి, కొంచెం టఫ్, విరిగిపోద్దు కానీ వెంటనే వంగదు. ఇలా ఉన్న వాటిని మేల్స్ అన్నారు, అలా కర్వ్స్ ఉన్న వాటిని ఫీమేల్స్ అన్నారు. బై నేచర్ ఇచ్చారన్నమాట. అయితే ఈ సింబల్లోని ఎప్పుడు ఎటర్నల్గా కమ్యూనికేట్ చేసేది ఒకటే అనే విషయం మీకు ఎలా ఎలా అర్థమవుతుంది అంటే, నంబర్ వన్ అంటే ఓఎన్ఈ వన్, ఓ కా టి ఒకటి, ఏక్ ఏ కా ఏక్. రకరకాల భాషల్లో మీరు రాశారు కానీ మీరు చెప్పింది మాత్రం ఒకటే సారాన్ని. ప్లీజ్ కొంచెం మెడిటేట్ చేయాలి. ఇది మాత్రం మీరు చెప్పింది ఒకటే కానీ మీ ఎక్స్ప్రెషన్లోని ఇంకా లాంగ్వేజ్లోని వేరియేషన్స్ ఉన్నాయి. సింబల్ దీన్ని ఇంకొంచెం, ఇంతవరకు మీకు నేను సింబల్ అంటే చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఈ సింబల్స్ మన లైఫ్లోని మనకు తెలుసా, మనం చూసామా అంటే చూస్తున్నాం కానీ గమనించలేదు. ఇప్పుడు ఒక విషయం మీకు ఈ సింబల్స్ గురించి చెప్పడానికి ఓ తాళం చెవి కావాలన్నాను. దానే అకల్ట్ కీబోర్డ్ అని మాస్టర్స్ పెట్టిన పదం. షేప్, కలర్, సౌండ్, నంబర్, ఈ నాలుగు తాళం చెవులు ఉండాలి.
ఈ నాలుగు తాళం చెవులు ఆధారం చేసుకోవాలంటే ఈ నాలుగిట్లో ఒకటగా ఇంకో తాళం చెవి ఉంది, అది మన మాస్టర్ గారి దగ్గర ఉంది. ఏమిటో తెలుసండి? ఆస్ట్రాలజీ. అది పట్టుకుంటే ఈ నాలుగు తాళం చెవులు మనం వాడుకునే మెలకువ ఇంకే శాస్త్రం లేదు. మీరు ఆస్ట్రాలజీ ఎవరి దగ్గరికి వెళ్ళండి, మాస్టర్ గారు ఈ నాలుగు కీస్ వాడి ఇచ్చినంత ఈజీగా కానీ డెప్త్లో కానీ ఇవ్వలేరు ఎవరు. అలా వైబ్రేట్ చేయలేరు సైన్స్. ఆ నాలుగు కీస్లో ఒకటి రెండు కీస్ నేను ట్రై చేస్తాను ఈరోజు మీకు ఇవ్వడానికి, నాకు తట్టినంత. మిగిలిన రెండు మధ్య మధ్యలో కలుపుతాను. కొంతసేపు నేను చెప్పిన దానికి ఎవరైనా ఊహించడానికి ట్రై చేయండి, ఇంకా ఈ బాగా మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరికాయ అన్నాను, మీకు అంటే బాగా తెలుసు కదా, వెంటనే కొబ్బరికాయ బుర్రలోకి వచ్చేస్తుంది. కొబ్బరి బోండం అన్నాను, ఈజీగా వచ్చేస్తుంది. ఒక ఎకరం భూమిలోని, పచ్చని భూమిలోని మీరు వెళ్ళారు. ఆ ఎకరం భూమిలో మీరు వెళ్ళినప్పుడు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు, ఊహించుకోండి ఒకసారి. ఆ ఎకరం భూమిలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. పడుకోండి హాయిగా, కళ్ళు మూసుకోండి. ఎవరున్నారు? మీరు నిద్రపోతే ఎక్కడున్నా ఒకటి, అది వేరే విషయం. కళ్ళు మూసుకున్నారు, మీకు తెలివి ఉంది, కానీ మీరు చుట్టూ ఏముందో మీకు తెలియదు, ఎందుకంటే కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి. అంతే కదండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరి చూడండి. కళ్ళు తెరి చూస్తే మీకు ఆకాశం ఎంత కనబడుతుంది? మీ దృష్టి ఎంత ఉంది? ఓసారి ఎలాగ ఇటు అటు తిప్పి చూడండి. ఒక కరువు కనబడుతుంది, ఓ పెద్ద వాల్ట్ ఆఫ్ హెవెన్ అంటాను నేను. ఇది కొంచెం మీకు అర్థం అవడానికి నా దగ్గర ఉన్న ఇంకో ఉదాహరణ ఏంటంటే, గొడుగు ఉంది, ఇప్పటి గొడుగులు కాదు పాత గొడుగులు. ఆకున్న గొడుక్కున్న రాడ్ సగం విరిచి అని ఇలా పెట్టేటట్టుగా ఆ లోపల ఒక చిన్న జీవి ఉందా అనుకుందాం. చిన్న జీవి, ఓ పేనో. ఆ జీవి కళ్ళు తెరిచేసరికి ఆ గొడుగు ఎలా కనపడుతుంది ఒకసారి ఊహించండి. బోర్లించిన గొడుగు ఎలా కనబడుతుంది? ఈ మొత్తం హెవెన్ అంతా మనకు అలాగే కనబడుతుంది. ఒకసారి మనం అంతగానో పెద్దేం కాదు. ఆ గొడుగుకి ఆ చీమ ఎలా ఉంటుందో ఈ మొత్తం వాల్ట్ ఆఫ్ హెవెన్లోని మనం అంతే. దట్ ఈస్ ద ఫస్ట్ సింబల్. దట్ ఈస్ ద ఫస్ట్ సింబల్, మొత్తం వాల్ట్ ఆఫ్ హెవెన్. అందులోని కదా ఉండమండి మనందరం. ఇప్పుడు మీరున్నది ఒక ప్రదేశం, మీకు కనబడేది చాలా ప్రదేశం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? మీరు, మీతో పాటు ఉన్న మొత్తం ఇద్దరు అయ్యారు. కళ్ళు మూసుకున్నప్పుడు ఇద్దరు లేరు, ఒకరే ఉన్నారు. కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రం ఇద్దరు లేరు, ఒకరే ఉన్నారు. కళ్ళు తెరిచేసరికి మాత్రం మీరున్నారు, మీతో పాటుగా ఇంకోటి ఉంది. ఈ పాయింట్ ఇక్కడ పెట్టుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళడం ట్రై చేద్దాం. మీ దృష్టి నుండి ఇలాగా మీరు ఊహించగలిగితే ఇది అర్థం అవ్వాలంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ నుండి కానీ సముద్రం దగ్గరికి వెళ్ళిపోండి. సముద్రం దగ్గర కూర్చోండి హ్యాపీగా. మీరు ఎంత దూరం చూడగలరు సముద్రాన్ని చూడండి. అప్పుడు ఆ వాల్ట్ ఆఫ్ హెవెన్ అలాగా ఒక దృష్టి, అంటే మీరు చూస్తుంటే మీకు ఒక మేఘంలా కనబడుతుంది. ఈ సముద్రం నుండి వచ్చిన జలం, పైనుండి వచ్చిన సూర్యుడు, ఇదంతగా ఒక మేఘంలా కనబడుతుంది. ఆ జంక్షన్ పాయింట్ ఒకటి ఉంటుంది, మొత్తం పైనుండి వచ్చిన ఆకాశం, కింద జలాలు, ఈ జంక్షన్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను, మీరే ఉన్నారు, ఇంకెవరూ లేరు, ఇది మాత్రం మర్చిపోదు. అప్పుడే ఇది మెడిటేషన్ అవుతుంది. మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు, యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్.
మీరు కళ్ళు తెరి చూశారు ఎదురుగా, మీ ఇంటి ఒక స్ట్రైట్ లైన్ ఊహించుకున్నారు. అప్పుడేమైంది, ఒకసారి ఎలా మొత్తం తిప్పండి సముద్రం దగ్గరికి వెళ్ళి ఇంకో కర్వ్ వస్తుంది పెద్దది, దాన్ని ఇంగ్లీష్లో హరైజన్ అన్నారు. దాన్నే మనం సర్కిల్ అని పిలుస్తాం. మీరు సెంట్రల్ పాయింట్, మీ చుట్టూ ఉన్నది సర్కిల్. ఇది ఏ లెవెల్లో చెప్పితే ఆ లెవెల్లో మీకు విచ్చుకుంటూ 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 ఎలా అంటే క్రియేషన్ ఇన్ లోటస్ ప్యాటర్న్ అన్నట్టుగా మీరే అలా అవుతారు. నేను చాలా ప్రిపేర్ అయ్యాను కానీ ఇది ఒక పాయింట్ మీద బహుశా గంట అయిపోద్దేమో, ఐ విల్ ట్రై టు రెడ్యూస్. రెండు లెవెల్స్లో చెప్పేసి ఆపిటని ట్రై చేస్తాను. ఇది చూశారు కదండి ఏముంది, ఏమి లేదు. ఏమైనా ఉందా? ఒక తెల్లకాయితం కనబడుతుంది. దీన్ని చూసి ఎవరైనా అభిప్రాయం చెప్పమండి, ఎవరు ఇష్టం వాళ్ళు చెప్తారు, తప్పేం లేదు. దెర్ ఇస్ నో రాంగ్. సృష్టి పూర్వం ఎక్కడి నుండి వస్తుంది? ఏదో పుట్టాలి కదా, పుట్టక పూర్వం ఎలాగే ఉంటుంది. ఇంద్ర ఏం లేదు, దీని మీ ఏం చెప్పడానికి ఏం లేదు. ఈ ఏమీ లేనట్టుగా కనబడేది ఏదైతే ఉందో, కానీ ఇందులో అంతా ఉంది. ఇందులో ఏమీ లేనట్టు కనబడుతుంది కానీ ఇందులో అంతా ఉంది. దీన్నే పైథాగరస్ ఏం చెప్పాడంటే నంబర్స్ ఆర్ ప్రొజెనేటర్స్ అని చెప్పాడు. వాళ్ళే ఉంటారు లోపల, వాళ్ళే ప్యాట్రియార్క్స్, వాళ్ళే సమస్తం చేస్తారు కానీ బయటకే ఉండదు. ఇందాక మీరు చెప్పిన పాయింట్ మీకు అర్థం అవడానికి ఇక్కడ ఏమైనా కనబడిందండి? ఏదో ఒక చిన్న చుక్కలాడితే ఏదో కనబడితే నా అదృష్టం. మీకేమైనా కనబడి దూరంగా ఉన్న వాళ్ళకి చుక్క ఉంది కదా, ఈ మొత్తం సృష్టిలోని ఆ చుక్క అనేది మీ, ఇందాక చెప్పాను మీరు ఒక్కరే, అది మాత్రం మర్చిపోదాం, దాని మొత్తం అంతా ఉన్నది. మీరు ఒక్కరే ఉంటే ఇది మీరు సెంటర్ అవుతుంది, మీకు మీరు సెంటర్ కాబట్టి. ఈ సృష్టిలో ఈ సృష్టి జరిగినప్పుడు అలా జరిగింది. ఏమీ లేని ఈ తెల్లకాయితం, ఏమీ లేదు, అందం ఉంటే మరి ఏమీ లేక మీరు రాస్తే ఎలా అవుతుంది? కాదు కదా. అగిపొల్ల అగిపెట్టినండి, మీరు రబ్ చేస్తే ఫైర్ వచ్చింది, ఫైర్ లేకుండా వచ్చేస్తుంది. ఏమిటి ఫైర్ ఉంది, తెలియని స్థితిలో ఉంది, మీకు తెలియదు. తెలియని స్థితి అంటే తనకు తాను కాదు, మనకు తెలియదు, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అది అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ చెప్పాను. ఇప్పుడు నేను ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏమన్నాను, సర్కిల్ ఇస్ సెంట్రల్ పాయింట్ అన్నాను. ఇది రెండోది. ఈ సెంట్రల్ పాయింట్ అనేది మీరు, ఈ సర్కిల్ అనేది మీ చుట్టూ ఉన్న హొరైజన్ ఏదైతే ఉందో ఇది. ఈ సృష్టి మొత్తం ద బర్త్ ఆఫ్ ద యూనివర్స్ అనేది ఇలాగే జరిగింది. ద బర్త్ ఆఫ్ బేబీ, ద బర్త్ ఆఫ్ జైగోట్ మొత్తం ఇలాగే జరిగింది. ఏమీ లేనట్టుగా ఉంటుంది, నిద్రలో ఉంటుంది. నిద్రలో ఉన్నప్పుడు మనం ఎలాగైతే ఉంటామో మొత్తం సృష్టి అంతా అలాగే ఉంటుంది జరిగేటప్పుడు. నిద్రలోని ముందు మనకు మెలుగు వస్తుంది, వీఆర్ అవేర్, వీఆర్ దేర్, మనం బెడ్ మీద ఉన్నామని తెలుసు. అంతే, మనం బెడ్ మీద ఉన్నాము అని తెలియడం ఈ స్థితి. ఏం లేదు, మీరు ఒక్కరే ఉన్నారు, యూఆర్ అవేర్, అంతే. బెడ్ మీద ఉండి కళ్ళు తెరిచారు, ఇది ఏర్పడిపోయింది. నేను ఇండివిజువల్ లెవెల్లో చెప్తున్నానే, మీ ఒక్కరికే. దీన్ని సృష్టి లెవెల్లో అప్లై చేయాలి. అండాండాన్ని తీసుకెళ్ళి బ్రహ్మాండం కలపడం అంటే ఇదే. అప్పుడు ఇంకొంచెం అర్థమవుతుంది. దీన్ని పెద్దలు ఏం చెప్పారంటే, మీరు మీరుగా ఉన్నప్పుడు నంబర్ వన్ పాయింట్, నంబర్ మీరు కాకుండా బయటకు వచ్చారు కళ్ళిప్పి, నంబర్ టూ మీరు మీరుగా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు మీకు తెలివి ఉంటుంది కాబట్టి, నంబర్ వన్ మీరు తప్ప ఇంకెవరు లేరు.
మీరు కళ్ళు విప్పినప్పుడు మీతో పాటు చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఉంటుంది కాబట్టి నెంబర్ టూ మీరు అది. ఈ రెండు కనెక్ట్ చేసేది ఇంకోటి ఉంటారు నెంబర్ త్రీ. ఇలాగ నెంబర్స్ ఆపరేట్ అవుతాయి. దీన్నే ఇంకొక లెవెల్లో చెప్పాలంటే మొట్టమొదటి ఆ సెంట్రల్ పాయింట్ని ఏమంటామంటే క్రియేటర్. అక్కడి నుండే వస్తారు. ఇండివిజువల్ అయామ్ అని ఏదైతే ఉందో అదే సెంట్రల్ పాయింట్ మనకి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఒక సర్కిల్ చెప్పాను, దానిలో ఒక సెంట్రల్ పాయింట్ చెప్పాను. సూర్యోదయం అవుతుంది, మళ్ళీ సూర్య అస్తమయం అవుతుంది. సూర్యోదయం సూర్యాస్తమయం మనం ఊహించగలిగితే ఒక ఆర్క్ వస్తుంది. ఈ ఆర్క్ని ఎలా ఉంటుంది మనకి, సగం హాఫ్లా ఉంటుంది. ఈ కిందది మీరు చూడద్దు ఓ రెండు నిమిషాలు. ఈ కిందది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమైందండి, రెండు ఏర్పడ్డాయి, రెండు సెమీ సర్కిల్స్. మన జీవితం ఎప్పుడు ఇది ఉంటుంది మనం గమనించం, అంతే. డే నైట్, అమావాస్య పౌర్ణిమ రెండు ఆపరేట్ అవుతాయి కదండి. ఇన్హలేషన్ ఎక్సలేషన్, గాలి పీల్చుకోవడం గాలి వదలడం, అవేకనింగ్ స్లీపు, ఎగ్జిస్టెన్స్ నాన్ ఎగ్జిస్టెన్స్, ఇవన్నీ ఉన్నాయి కదండి. రెండు రెండుగా ద్వంద్వాలు అంటాం. దీన్నే ఇంకొక లెవెల్లోకి వెళ్తే ఏం చెప్తారంటే గరుడ సుపర్ణుడు అని చెప్తారు. భగవంతుడు హరి అయి దిగవచ్చాను. హరి అయి దిగివచ్చినప్పుడు దేనిమే వస్తాడంట, శ్రీహరి గరుడ వాహనారుడే వస్తాడట. దానికి రెండు రెక్కలు ఉంటాయి, ఇలా వీస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఇది మీరు మెడిటేట్ చేస్తే మీకు వచ్చే అనుభవం అదే. ఈ మధ్యలో అది గరుడ అనుకుంటే ఈ రెండు తన రెక్కలు, ఈ రెక్కల పార్శ్వను ఊపుకుంటున్నాం. అది ఎలా ఉంటుంది మనలో, సోహం నిత్యం మనకు మీరు గాలి పీల్చుకునే గాలి వదలడం, ఈ రెండు ఎలాగే జరుగుతున్నాయో ఆ రెండింటినీ రిప్రజెంట్ చేసి లోపల భగవంతుడే జీవిగా బతుకుతూ నాటకం ఆడిస్తూ ఉన్నాడు. తనకు తాను సాక్రిఫైస్ అయి మనగా వచ్చాడు, అది గ్రేట్ సాక్రిఫైస్. ఆయన సాక్రిఫైస్ అయిపోయాడు, ఆయన సాక్రిఫైస్ అయ్యి మనలా బ్రతుకుతున్నాడు. మనమే అనేసుకుంటున్నాం కథ అంతను, అక్కడ వచ్చింది చిక్కంతున్నాం. ఇప్పుడు దీని నుండి ఇంకొక సింబల్లోకి వెళ్తే దీనిలో హయ్యెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందండి, ఈ టాప్ను ఉంటుంది. ఆ పాయింట్ కనెక్ట్ చేస్తే మీకు రెండు ట్రయాంగిల్స్ ఏర్పడతాయి, గ్రాండ్ ట్రయాంగిల్ ఒకటి, రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఒకటి. ఇప్పుడు మొత్తానికి నేను మీకు చెప్పినవి మూడు సింబల్స్. ఒక పాయింట్ చెప్పాను, సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ చెప్పాను, దాంతోపాటు ఒక ట్రయాంగిల్ ఇంట్రడ్యూస్ చేశాను. కేవలం ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ విధంగా ఈ హయ్యెస్ట్ పాయింట్ మీరు అనేసుకున్నారు సార్ అని మీరు అనొచ్చు, నేను అనుకోలేదు, జరిగేది మీకు చెప్పాను. అది ఎలాగండి, ఎలా జరుగుతుంది హయ్యెస్ట్ పాయింట్, ఇది తూర్పు సూర్యోదయం, ఇది పశ్చిమం సూర్యాస్తమయం, ఈ రెండింటికి మిడ్ పాయింట్ 12 గంటలు ఇప్పుడు అయింది. అదే చూసుకోండి, నౌ ద టైమ్ ఇస్ 12 నూన్, ఇదే హయ్యెస్ట్ పాయింట్, ఈ రెండింటికి మిడ్ పాయింట్. ఈ టైం గురించే మనం మాట్లాడుతున్నాం. అందుకనే ఆ డాట్ ఏదైతే ఉందో, ఆ పాయింట్ ఏదైతే ఉందో, ఇదే హయ్యెస్ట్ పాయింట్. మన జీవితంలోని మ్యాక్సిమం అవేర్నెస్ వచ్చిన పాయింట్ ఇదే. అందుకని ఆ పాయింట్ చెప్పాను, జస్ట్ లైక్ దట్ నేను చెప్పలే. అది కనెక్ట్ చేస్తే మీకు వచ్చే రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏమిటి, అసలు ట్రయాంగిల్ అంటే ఏమిటి మీకు తెలియకుండా మీకు నేను నెంబర్స్ కూడా చెప్పాను. ఎలా అంటే పాయింట్ 1, ఓ పాయింట్ వచ్చిందంటే 1 ఉన్నట్టు. పాయింట్ రాకపోతే
ఇది ఏం లేదు కదా, పూర్ణం మహాకాలుడు శివుడు ఇదే. ఆయన మెడిటేట్ చేయండి, అంత ఈజీ కాదు. ఇది కొంచెం అర్థం అవడానికి మీకు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కొలంలోకి వెళ్ళారు ఒక చిన్న సరస్సు, ఈ మాత్రం సరస్సు అనుకోండి, పూలేమి లేవు, ఓన్లీ వాటర్ ఉంది, ఏం కనబడదు కదండి. ఆ కింద నుండి ఓ జంతువు మొసలో ఏదో కొంచెం ఎలా ముట్టి పైకి పెట్టింది, ఈ మాత్రం ఒక ఇంచు, ఊహించండి ఎలా ఉంటుందో. యూనివర్స్ బర్త్ అలా స్టార్ట్ అవుతుంది. తల్లిగర్భంలో మొట్టమొదటి అండం బయటికి రావడం అలాగే జరిగింది. అలా ఓ పాయింట్ వస్తుంది, ద బర్త్ ఆఫ్ పాయింట్ ఇస్ ద బర్త్ ఆఫ్ యూనివర్స్. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పక తప్పదు, అసలు ఇది స్టడీ చేయడానికి నాకు మూల కారణం ఏంటంటే మన మాస్టర్ గారే వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక పాయింట్ చెప్పేవారు, నాకు ఎక్కేది కాదు. 4-3-2 ఈజ్ ఎవ్రీథింగ్ అని సార్, 4-3-2 ఎవ్రీథింగ్ అంటారు ఏమిటి, ఏముంది చిన్నప్పుడు చదువు 4-3-2 కదండి, ఎవ్రీథింగ్ అని సార్ హౌ మెడిటేట్ ఆయన ఇచ్చిన ఆన్సర్. తర్వాత ఇంకో బొమ్మ ఉంది, ఆ బొమ్మ చూపెట్టి అదే సర్కిల్ సెంట్రల్ పాయింట్. బ్లావట్స్కీ గారు కూడా ఇదే చూపెట్టారు, పెద్దలు ఇదే సమస్తం ఇది చాలా అన్నారు. ఏమిట్రా సర్కిల్ సెంట్రల్ పాయింట్ సమస్తం అంటారు, ఓ సర్కిల్ గీసి మధ్యలో చొక్క పెట్టి ఇదే సమస్తం మెడిటేట్ చేసుకో. కొంచెం అర్థమైందని ఫీల్ అవుతున్నాను ఇప్పుడు, ఏది 7 సంవత్సరాల తర్వాత ఏదో కొంచెం అర్థమైనట్టుగా ఉంది. మాస్టర్ గారిని ఇదే మాస్టర్ సర్కిల్ వితౌట్ సర్కంఫరెన్స్ చెప్పారు ఎలాగా అని అడిగాను, అంటే ఇంకొంతకాలం పడుతుందిలే మెడిటేట్ చేయ కంగారు పడమాకన్నా. ఆయన దయ వల్ల ఇప్పుడు కొంచెం అర్థమైంది అనుకున్నాను, ఆయన చెప్పి ఒక ఫ్యూ మంత్స్ అయింది, దీని మీద స్టడీ చేస్తున్నప్పుడే అర్థమైంది కొంచెం. అవును అది మెడిటేషన్ కష్టం కదండి అన్నాను, నీకు అలా అనిపిస్తుంది కొంతకాలంకి అర్థమవుతుందిలే అన్నారు. ఇప్పుడు కొంచెం అర్థమైంది కరెక్టే సర్కిల్ని వితౌట్ సర్కంఫరెన్స్ చేయొచ్చని. మీకు తెలియకుండా నెంబర్స్ ఎలా చెప్పానంటే పాయింట్ అంటే 1 అని చెప్పాను, ఇప్పుడు ఇక్కడ మీరు ట్రై చేయండి. ఒక పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ ఎలా ఎలా మూవ్ అయింది అనుకోండి, ఓ స్ట్రెయిట్ లైన్ ఏర్పడింది అవునా కాదండి. ఆ స్ట్రెయిట్ లైన్ ఎక్కడ ఆగిపోద్దు అదే పాయింట్ 2. మీరున్నారు, మీరు ఒక్కరే, మీ దృష్టి ఎంతవరకు వెళ్తుందో అదే డెడ్ ఎండ్ కదండి మీకు అవునా కాదా, అంతకుమించి మీరు చూడలేరు కదా, అక్కడితో ఆగిపోతారు అదే డెడ్ ఎండ్. మీ దగ్గర ఉంది పాయింట్ 1 అయితే ఆ డెడ్ ఎండ్ నెంబర్ 2 సృష్టి ఇప్పుడు అలాగే జరిగింది. తాను ఉంటాడు పరమేశ్వరుడు మహాకాలుడు, తను బయటకు రావాలని ఎప్పుడైతే వస్తాడో వచ్చిందో తన ఫోర్స్ ఎక్కడైతుందో అదే 2 అమ్మవారు అదే మాత అని చెప్పారు మాస్టర్ గారు. మెజర్ చేసి ఆపుతుంది అక్కడితో, అంతకంటే ఎక్కువ చేయకూడదు మనం అంతే. ఆ రెండు కలిస్తే పాయింట్ దగ్గర ఇలా వచ్చింది, రెండు పాయింట్లు వచ్చినా ఆ రెండు కలిస్తే ఎక్కడో దగ్గర నంబర్ 3 ట్రయాంగిల్. ఎలా లైను ఎలాగో లైను ఇది కనెక్టింగ్ పాయింట్. మాస్టర్ గారు ట్రయాంగిల్స్ గురించి చెప్పేటప్పుడు మొత్తం సృష్టికి సంబంధించిన సీక్రెట్లన్నీ ట్రయాంగిల్లో ఉన్నాయరా అన్నారు. చిన్నప్పుడు మన జామెట్రీలో ట్రయాంగిల్స్ గీసాం కదా, సృష్టి అందులో ఉండడం ఏంటండి, నాకు వచ్చిన డౌట్లే నేను చెప్తున్నానండి, ఇదే డౌట్ వచ్చింది ట్రయాంగిల్లో సృష్టి ఉండడం ఏంటండి. మామూలు మాస్టర్ గారు ద ట్రైన్ అవ్వని వాళ్ళకైతే ఎలాగ ఉంటుంది ఓపెన్గా చెప్తున్నాను, వాళ్ళు ఎంతగానో ఆలోచించలేరు. అదృష్టం కొద్దీ సోదరులు అందరూ చిన్నప్పుడు ట్రైన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పిన స్టేట్మెంట్ అనిపించవచ్చు. నార్మల్ పీపుల్ ఎవరినైనా అంతే మాట్లాడతారు. ఈ పాత్రలు వస్తున్న కొద్దీ మీకు ట్రయాంగిలే సమస్తం. ఇప్పుడు నేను ఉన్నాను, మీరు జాగ్రత్త చూస్తే ట్రయాంగిలే కదండి. ఈ ట్రయాంగిల్ ఎలా ఆపరేట్ అవుతుంది అంటే
ఇప్పుడు మన అందరి మధ్యన ఆపరేట్ అవుతున్న ట్రయాంగిల్ ఎలా అంటే ఐఎమ్ ద స్పీకర్ యు ఆర్ ద లిజనర్ ద కనెక్టింగ్ పాయింట్ ఈజ్ ద సబ్జెక్ట్ అంతే కదండి నేను మాట్లాడుతున్నాను నేను వినేవారు మీరు మన ఇద్దరు అనుసంధానం చేసేది ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ మూడు అయిందా లేదా నంబర్ త్రీ ఈజ్ ఆపరేటింగ్ ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ ఇంక ఎక్కడ నేను మీరు కలుపుకోండి ఎంత కలుపుకుంటారు మీ ఓపిక మీ ఎవల్యూషన్ బట్టి మీ స్థితి బట్టి ఇంక కలుపుకోవడమే ట్రయాంగిల్ ఆపరేటింగ్. ఎందుకు నేను ఫర్దర్ వెళ్ళటం లేదంటే కాలం దృష్టిలో పెట్టుకుని ట్రయాంగిల్ నేను చెప్పట్లేదు, ఇక్కడతో నేను పాస్ ఇస్తున్నా ఈ ట్రయాంగిల్ మీద. ఈ ట్రయాంగిల్స్ మీకు మెడిటేట్ చేయడం కానీ చేత అయితే మాత్రం విపరీతమైనటువంటి ఎవల్యూషన్ వస్తుంది. మీ మైండ్ మాత్రం ఇంకెక్కడికి వెళ్ళదు, మీకు అంతర్యామికి అభేదమైన స్థితికి వెళ్ళడానికి ఒక చక్కని మార్గం. అదేంటయ్యా అంటే ఇంతవరకు సోదరులు చెప్పిన దాంట్లో అంత సారాంశం ఈ ట్రయాంగిల్లోనే ఉంది. మా సోదరుడు ఆదిత్య చెప్పిన దాంట్లో మొత్తం సారాంశం ట్రయాంగిల్లో ఉంది. తంత్రం మొత్తం బేస్ ట్రయాంగిల్. ఏ తంత్రం తీసుకోండి, సెంటర్ ట్రయాంగిల్ సర్కిల్, ఇంతకు మించి మీకు ఏ డయాగ్రమ్స్ రావు. ఏ సైన్స్ తీసుకోండి, ఎక్కడి నుండే మొదలవుతుంది. ఇప్పుడు మీకు నేను మూడు నెంబర్స్ చెప్పాను, దీని నుండి నాలుగోది నెమ్మదిగా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. మాస్టర్ గారు నా క్లాసుల్లో మధ్య మధ్య చెప్పేవారు 4 × 3 = 12, 4 + 3 = 7, ఇందులో సీక్రెట్ ఉందని. 4 × 3 = 12 కరెక్టే, 4 + 3 = 7 కరెక్టే, ఇందులో సీక్రెట్ ఏమిటి? చిన్నపిల్లడు అదే చెప్తాడు కదా. యూకేజీ వాడికి వెళ్ళారు 4 × 3 = 12, సీక్రెట్ ఏమిటి? 4 + 3 = 7, సీక్రెట్ ఏమిటి అనిపించాడు ఫస్ట్లో. పోను వెళ్ళగా ఇదే సమస్త అని అర్థమైంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూసుకోండి, 4 సంఖ్యలేనండి మ్యాథమెటిక్స్ మూలం, 10 కాదు. సృష్టికి 4 మూలం అండి, 10 కాదు. చూసుకోండి, 4 ఫోల్డ్ కీ, 4 చెప్పాను, 4 నెంబర్లే మూలం. ఓంకారం చెప్పినప్పుడు కూడా మాస్టర్ 3 చెప్పారు, 4 ఎక్స్పీరియన్స్ లేదని చెప్పారు. ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీరు. ఆ ఊ మా 3 అయిపోయాను, తర్వాత ద 1 in 3 is the 4th, అది కీ. ఈ మూడిటిల్లో అంతర్యామిగా ఉండి బయటికి కనబడకుండా మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ని నడిపిస్తుందో అది 4th. అంటే ఇంకొంచెం మీకు ట్రయాంగిల్ నిన్ అంటే 3 నుండి 4కి ఎలా వెళ్ళాలనేది నా ఉద్దేశం. 3 చెప్పాను, ఎలా చెప్పాను, ఐఎమ్ ద స్పీకర్ యు ఆర్ ద లిజనర్ ద కనెక్టింగ్ ఇది సబ్జెక్ట్ కదండి, 3 చెప్పాను. ఈ మూడిటిల్లో కూడా అంతర్యామిగా ఉన్నది ఎవరు? ద 4th. ట్రై. మీకు మీరు ఫన్ 1, నన్ను వింటున్నారు 2, మీకు నాకు కనెక్ట్ అవుతుంది 3. మీరు వినినా వినకపోయినా నేను చెప్పినా చెప్పకపోయినా సబ్జెక్ట్ అవుతున్నంతసేపు మీరు ఉండరు, నేను ఉండరు, మధ్యలో ఒక సబ్జెక్టే ఉంటుంది. సబ్జెక్ట్గా బ్యాక్గ్రౌండ్గా ఉన్నది ఏదైతే ఉందో అదే 4th. దాన్నే భగవంతుడు అనండి, అంతర్యామ అనండి, అల్లా అనండి, కృష్ణ అనండి, మీ ఇష్టం. దాని మంత్రమే ద 1 in 3 is the 4th. ఇంగ్లీష్లో ఉంటాయి కానీ పరమ పవిత్రమైన మంత్రాలండి, మెడిటేట్ చేసుకోవాలి. టైం బాగాలేకపోతే జన్మలు పట్టేస్తుంది, గురువు అనుగ్రహం ఉంటే మాత్రం నా అదృష్టం కొద్దీ 2-3 సంవత్సరాల్లో నాకు అర్థమైంది. అది గురువుగారు నాకు ఇచ్చిన అనుగ్రహం అదృష్టం కంటే. ద 1 in 3 is the 4th అనేది చాలా పరమ పవిత్రమైన మంత్రం. మీకు ఏం చెప్పాను, 4 మూలం అని చెప్పాను. ఇప్పుడు చూడండి, 1 + 2 ఎంత అండి? 3. 3 + 3 ఎంత అండి? 6. 6 + 4 ఎంత అండి? 10. అంతే కదా, ఇక్కడ ఎన్ని నెంబర్లు వాడాం? 1, 2, 3, 4. ఈ 4 కలిపితే 10 వచ్చాయి. అంటే 10 నెంబర్లు వచ్చాయి లేదా? ఈ 10 నెంబర్ల మించి మ్యాథమెటిక్స్ ఉందేమిటి? మ్యాథమెటిక్స్ ఎంతగానే నెంబర్లు వాడేస్తున్నావా?
లక్షనండి కోటనండి ట్రిలియన్ బ్రిలియన్ మీరు మొత్తం 432,000 సంవత్సరాలు ఇలా మొత్తం కలియుగం అన్ని లెక్కలు చెప్పి అని ఈ నెంబర్స్తోనే కదా ఆపరేట్ అవుతున్నాయి. ఎన్ని నెంబర్లు ఉన్నాయి? నాలుగే. దీనికి మూలం మీకు ధృవీకరించుకోవడానికి కూడా నా దగ్గర ఎగ్జాంపుల్ ఉంది. భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? సృష్టి ఎలా చేస్తా అన్నాడు? నేను పుట్టిన తర్వాత నా నేను నలుగురు వస్తారు, వాళ్ళే సృష్టికి మూలం అన్నారు. అవునా కాదా? ఏ ముగ్గురు అన్నచ్చుగా, ఇద్దరు అన్నచ్చుగా, నలుగురే వస్తారన్నారు. వాళ్ళు తర్వాత చేస్తారని చెప్పాడు. ఆయన అంట ఆయన నలుగురు వస్తారంట. నలుగురే వచ్చారు. సనక సనన్నాథులని ఎవరైతే నలుగురు వచ్చారు కుమారులు. ఇక్కడ నెంబర్లు ఎన్ని ఉన్నాయి? నాలుగు. మహానుభావులు ఎంతమంది? నాలుగు. అంత సింబాలిక్గా ఉంటుంది, మనకు తెలీదు. ఫోర్ వైజ్ మెన్ ఫ్రమ్ ద ఈస్ట్ బైబిల్లో వచ్చింది. ఎంతమంది వచ్చారు వైజ్ మెన్? నలుగురు. చూసారా? మొత్తం మనకి ఒక సింబాలిక్గా చెప్పారు, కానీ ఆ తాళం చెవి ఓపెన్ అవ్వాలంటే మాత్రం గురువు లేని అవ్వదు. అది ట్విస్ట్ అంతను. ట్విస్ట్ అంతా ఎక్కడ ఉందంటే మనకి కష్టం అంత కష్టం కూడా కాదు, అనుగ్రహమే ఒక విధంగా. అది కూడా అనుగ్రహమే, ఎందుకంటే మనం తట్టుకోలేము అంత అనుకుంటాం కానీ. అందుకే గురువుకు తెలుసు ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎంత ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అని. అందుకే గురువు కావాలి, లేకపోతే జీవితం కుక్కలు చింపిన విస్త్రీ అయిపోద్ది. గురువు ఉంటే హాయిగా ఇప్పుడు కిందన మనం వడ్డం చేస్తారు చూడండి, అది గురువు అనుగ్రహం అన్నమాట. మనకు మనం వడ్డించుకొని తిట్టం ఉంటాం కదా, అది మనం చేసుకుందాం, అవర్ ఓన్ సూప్. గురువు అనుగ్రహం ఉంటే ఈ సత్యాలన్నీ అలా 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 భాషిస్తాయి, బాగుంటుంది, షడ్రసోపేతంగా ఉంటుంది సబ్జెక్ట్. ఇప్పుడు నాలుగు నెంబర్లు చెప్పేశాను కదండి, ఆ నాలుగు నెంబర్లని ఇంకో ఫిగర్ ఇచ్చారు, అదే ఇది. మీకు ఇది చెప్పాను, ఈ కింద లైన్ చూడొద్దు, ఇది చెప్పాను, ఈ టాప్ పాయింట్ చెప్పాను, దాని కిందకి వెళ్తే ఏమి వచ్చాయి? నాలుగు వచ్చాయి. అవునా కాదా? ద క్రాస్ ఇన్ ద సర్కిల్. ఇది డైలీ ఆపరేట్ అవుతుంటుంది మనకి, రోజులో ఆపరేట్ అవుతుంది, సంవత్సరంలో ఆపరేట్ అవుతుంది, జీవితంలో ఆపరేట్ అవుతుంది, యుగాల్లో ఆపరేట్ అవుతుంది, సాధనలో ఆపరేట్ అవుతుంది, మంత్రంలో ఆపరేట్ అవుతుంది, తంత్రంలో ఆపరేట్ అవుతుంది, సమస్తంగా ఆపరేట్ అవుతుంది. ఈ క్రాస్ క్రాస్ ద క్రాస్ విత్ ద క్రాస్ సమస్తంలో ఇది ఆపరేట్ అవుతుంది. తాళం చేయి గురువు ఓపెన్ చేస్తే దీనికి ఎక్కువ చెప్పను, ఒక్క వాక్యంతో చెప్పి ఇంకో దానికి వెళ్దాం. చాలా ఉంది కానీ ఒకటే చెప్తాను, అంటే మీరు విన్నదే చెప్తాను. ఆ ఊ మా ఇది మీకు తెలియదు. ఉదయం చెప్పిన సబ్జెక్టే, సింబాలిక్గా ఇది ఎలా ఉంటుంది. ద ఫస్ట్ పాయింట్ ఆ, పిల్లడు పుట్టినప్పుడు ఏమంటాడండి? ఆ ఆవేమంటుంది? ఆ అంబా ఆ. మొట్టమొదటి మన పిల్ల అమ్మ అంటాను కూడా ఆ. ఫస్ట్ వర్డ్ మనం వాడేది అదే కదా, అమ్మ ఆ ఆ మా ఆ మళ్ళీ వచ్చింది మా ఆ ఆ ఏ ఇవన్నీ దగ్గరద మీకు హిబ్రూ లిటరేచర్ కానీ టచ్ అయితే సింబల్స్ ఇంకా అంటే చాలియన్స్ గ్రీక్స్ వీళ్ళు బాగా ఓపెన్ చేశారు. మన దాంట్లో కూడా ఉంది, చాలా వరకు మనం ఓపెన్ చేసుకోలేదు అంతే. ఆ ఒక పాయింటు, ఊ ఒక పాయింటు, మా ఒక పాయింటు, ఈ మూడిటికి బేస్ ఎక్స్పీరియన్స్లో వచ్చేది నాలుగోది. ఇది వర్ణించలేం, ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పారు. ఇది ఫోర్త్ పాయింట్. అన్నీ ఉన్నాయి, ఎందుకు చాలా ఎగ్జాంపుల్స్ అని ఇది ఒక్కటే ఎందుకు చెప్పాను. మాస్టర్ గారు ఆల్రెడీ దీన్ని డీల్ చేశారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతున్న విషయంతో చెప్తున్నా. ఇప్పుడు ఈ నాలుగింటిని మీరు కనెక్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది? ఓ స్క్వేర్ వచ్చింది. అవునా కాదా? ఇలాగ ఈ రెండు కనెక్ట్ చేయండి, ఈ రెండు కనెక్ట్ చేయండి, ఈ రెండు కనెక్ట్ చేయండి, ఈ రెండు కనెక్ట్ చేయండి, ఓ స్క్వేర్ వచ్చింది. ఇందులోనే ఫోర్ ఉంది, ఇందులోనే త్రీ ఉంది, ఇందులోనే సెవెన్ ఉంది, ఇందులోనే వన్ ఉంది, ఇందులోనే టూ ఉంది, సమస్త నెంబర్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఈ పాయింట్ కొంచెం అర్థం అవడానికి మనకి
ఒక త్రిభుజాన్ని కానీ మీరు మెడిటేట్ చేస్తే, అంటే ఇక్కడ రెండు మూడు విషయాలు కలిపి చెప్తే మీకు ఇంకా ఈజీ. భూమి పుట్టేటప్పుడు మీరు అనుకున్నట్టు, అంటే మీరు ఫిజికల్ ఫామ్, మనందరికీ బిడ్డ పుట్టాడు, బిడ్డ పుట్టాడు అంటే బిడ్డ పుట్టకముందు ఎక్కడ ఉన్నాడు? తల్లి గర్భంలో ఉన్నాడు. మీకు కనబడిందా? లేదు. దానికి ముందు ఎక్కడ ఉన్నాడు? దానికి ముందు ఎక్కడ ఉన్నాడు? థాట్. ఇలాగెళ్తే, ఇలా మీరు ఊహించగలిగితే, భూమి ఫిజికల్ ఫామ్లోకి రావడానికి మూడు దశలు ఉంటాయి. నాలుగో దశలో కంప్లీట్ ఫిజికల్ ఫామ్లోకి వస్తుంది, అంటే మన కంటికి కనబడే స్థితికి వస్తుంది. మిగిలిన మూడు మన కంటికి కనబడవు, నాలుగోదే కనబడుతుంది. దీని ఎక్స్పీరియన్స్ అంటే చెప్పుకున్నాం, మూడు స్థితులు, నాలుగోది భూమి ఉంది ఎక్స్పీరియన్స్. ఈ మూడు మనకు తెలియవు. కొంతకాలం భూమి ఉంటుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన మూడు దశల్లో ఇంకా వెళ్ళిపోద్ది. ఇటు మూడు, మధ్యలో నాలుగు, మొత్తం ఎన్ని అయ్యాయండి? ఏడు. ఇది ఒక సైకిల్ అంటాం. ఇలా ఏడు సైకిల్స్ ఆపరేట్ అయితే భూమి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోద్దట. ఇలా ప్రతి గ్రహం ఆపరేట్ అవుతుందా? ఇలా సూర్యమండలం ఆపరేట్ అవుతుందా? ఇలా ఎన్నో సూర్యమండలాలు ఆపరేట్ అవుతాయట. ఊహించడానికి కష్టం కదా. మాస్టర్ గారి దగ్గర కొన్ని సంవత్సరాలు మీరు సేవ చేసుకుని ఉండగలిగితే కాల్పడ్డం కదా సేవ అంటే, అలా అనుకోగలరు. ఏం రాదు, ఆయన చెప్పింది ఫాలో అయితే ఆపరేట్ అవుతుంది, మీకు అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్లోకి రాగలరు. అర్థం అని అవుతుంది, ఎక్స్పీరియన్స్లోకి వస్తారు. ఈ స్క్వేర్ ఏదైతే ఇందాక నేను చెప్పానో, ఇందులో ఒక పాయింట్ కానీ మీరు బయటికి లాగగలిగితే, ఇలా బయటికి ఓ పిరమిడ్ వస్తుంది. పిరమిడ్లు ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయండి? నాలుగు. ఒక ట్రయాంగిల్కి ఎన్ని ఉంటాయండి సైడ్స్? మూడు. నాలుగు ప్లస్ మూడు ఎంత అండి? ఏడు. సరిపోయిందా లేదా? సరిపోలేదా? నాలుగు మూడు పన్నెండు, అది కూడా అందులోనే ఉంటుంది లెక్క. మాస్టర్ గారు చెప్పడం అదే, ఫోర్ ప్లస్ త్రీ సెవెన్, ఫోర్ ఈ మొత్తం సృష్టిని మనం స్టడీ చేయాలనుకుంటే ఈ నాలుగు నంబర్స్ ఎలా ఆపరేట్ అవుతున్నాయి అనేవి మీరు గమనించగలిగితే స్లో స్లోగా మీకు విషయం అర్థం అవడానికి అవకాశం ఉంది. ఒక కథ చెప్పి ముగించేస్తాను. మీకు చాలా లాస్ట్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్ మనం నవరంధ్రం ఇవే అంటాము. ఈ శరీరం నైన్ ఆపరేట్ ఎలా అవుతుంది? ఒక మనిషి తనతో పాటు ఓ వైజ్ మ్యాన్ పట్టుకుని ట్రావెల్ చేస్తాడు. ఓ వైజ్ మ్యాన్ పట్టుకుని ట్రావెల్ చేస్తాడు. ఎక్కడ ట్రావెల్ చేస్తాడు? నేను ఎక్కడైనా ఉందా, నేను ఎక్కడైనా ఉందా, నేను ఎక్కడైనా ఉందా, ఎక్కడికి వెళ్ళినా నచ్చుతుంది, ఎక్కడికి వెళ్ళినా నచ్చుతుంది. ఈ వైజ్ మ్యాన్ పాటు వెళ్ళాడు 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 కనపడలేదు. ఆయన గేట అన్ని సిటీ చూస్తాను, ఏ సిటీ బాగుంది, ఏ సిటీ బాగుంది. ఫైనల్గా ఒక సిటీ నచ్చింది. ఆ సిటీ ఎలా ఉంది? దానికి తొమ్మిది ద్వారాలు ఆ సిటీ ఆయన నచ్చింది. ఎక్కడ కంఫర్టబుల్గా ఉన్నాం చెక్ చేసింది. దాని గేట్స్ ఈస్ట్ వైపు గేట్ అన్నది, వెస్ట్ వైపు రెండే ఉన్నాయి. సెవెన్ ప్లస్ టూ నైన్, తొమ్మిది ద్వారా. అక్కడికి వెళ్ళి ఈ సిటీ ఏదో బాగుంది అని అనుకుంటానికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ అడిగిన అడుగుబాలి అని అడిగాను. ఆవిడ ఇచ్చిన సమాధానం, నేను ఎవరు నాకు తెలియదు కానీ ఎంతవరకు నేను ఎవరిని చూడలేదు. ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఇంకొక ఉండదు అని అనుకోండి. పరిశ్రమ ఆయన సిటీ నచ్చింది. ఆ తర్వాత వెనకాల ఆ వచ్చిన స్త్రీ వెనకాల వాళ్ళ ఫ్రెండ్ అన్నారు, చూపెట్టించి ఇట్స్ మై ఫ్రెండ్ అన్నారు. ఇలా పాపం పుష్ అన్నారు. గొప్ప సత్ దానికి ఐదు కాలం నిన్ను ఆమె నచ్చింది ఉంటానన్నా ఉండు ఎంజ ఎంజ నేను పేరు చేసుకుంటాను పేరు చేసుకుంటాను. తర్వాత ఏమైంది? బతికే బాగుంది. ఈ మధ్యలో జరిగింది ఎంతో నాకు తెలియదు, ఎంతో గమనించారు. తనతో పాటు ఫ్రెండ్ వచ్చాడు ఎవరు? వైజ్ మ్యాన్ పోలీస్. ఈ కవర్ వైజ్ మ్యాన్ వచ్చాడు.
ఎప్పుడైతే నువ్వు ఉందా అన్నా ఆయన బాగుందని నచ్చాడు, ఎంజాయ్ చేశాడు. ఈ అయితే నేను ఆ పాము చూసి ఏం చేయవని చెప్పింది. అయితే పెళ్ళి అవి పెళ్లి చేసుకున్నా అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, అంతా బాగుంది, సిటీని ఎంజాయ్ చేశాడు, బాగుంది, అంతా బాగుంది. ఈ వైఫ్ అని కదా నచ్చింది. తర్వాత ఈ సిటీ మీద వాళ్ళ దొంగలు పొరుగురాజు వారు దాడి చేశారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే తెల్లని డ్రెస్ వేసుకొని ఉన్నారంట, ఇంకొక నల్ల డ్రెస్ వేసుకుని ఉన్నారు. అదే 365 ఆ సైన్యం సైన్యం. అవే డేస్ తెల్ల ఉంటే సూర్యోదయం, నల్ల ఉంటే రాత్రి. వాళ్ళు వచ్చి ఏం చేశారు, రాగం పోయిన ఈ రోజు మంచిగా కలిగించారు. ఫైనల్ జరిగిన తప్పండి వైఫ్ అంటే నిన్న ఎవరైతే ఈ మార్గంలో ఉంటే హెల్ప్ చేశాడో వాడిని నచ్చితే అంతా చేశాడు, ఎంజాయ్ చేయి. కానీ వాడి మాత్రం వాడిని పట్టుకుంటుంది. ఈ నంబర్ 9 అనేది ఆపరేటింగ్ అనేది తెలిస్తే ఒక ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ ఎలా ఉండదని మీరు గమనించగలిగితే అప్పుడు నంబర్ 9 ఆపరేషన్ కొంచెం ఒక ట్రయాంగిల్ మీరు తీసుకొని మళ్ళీ దాని ఎన్వర్ట్ ట్రయాంగిల్ సెంటర్ పాయింట్స్ మీరు తీయగలిగితే అందులో 9 అనేది ఎలా ఆపరేట్ అవుతుంది తెలుస్తుంది. అప్పుడు మనలో ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఎలా ఉందో తెలుస్తుంది. భాగవతం మన మెడిటేషన్ ఒక మూలం అంటున్నాం. భాగవతం మెడిటేషన్ అంటే ఒక ట్రయాంగిల్ ఊహించుకొని దాంట్లో సర్కిల్ ఊహించుకొని మళ్ళీ దాంట్లో ట్రయాంగిల్ చేయాలి. ఈ మొత్తం బేస్ ఇదంతా ఎందుకండి, ఈ ట్రయాంగిల్స్ ఇవన్నీ నువ్వు ఎందుకు చెప్తున్నావు, ఇవి మీరు స్టడీ చేయండి. మీకు మీకు తెలియకుండా మీ యొక్క సెల్ఫ్ అవసరం లేకుండా మీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళి అసలు ఉద్దేశం నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు తెలియదు, ఎందుకంటే మీరు వాటి నుండి వచ్చారు కాబట్టి స్లోగా బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతారు. ఆ అనుభవం ఏదైతే గురువు ఇవ్వదలుచుకున్నా అది ఆయన ఇవ్వడానికి ఈజీనెస్ ఇచ్చిన వాళ్ళు. అప్పుడు సృష్టి అంతా మీకు ఎలా జరిగింది అనేది ఈజీగా అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ లేని కోసం. లేకపోతే అందరూ చదివిన పుణ్య పురాణాలు పురాణాలు పుణ్య పురాణాలు ఇలాగే ఉంటాయి. విష్ణుమూర్తి గరుడులే రామాయణం లేదా క్షేత్రాగ మన పాముదేవి చేయడం ఏమిటి అది కొంచెం అర్థం అవ్వాలంటే ఈ సింబాలజీ తెలిస్తే కానీ ఆ గోకరం ఆ సీక్రెట్స్ మీరు గోకరం. మీరు మొత్తం సమస్త అష్టాదశ పురాణాలు మొత్తం ఉండడం సింబాలజీ, భగవద్గీత సింబాలజీ, ఈ లైఫ్ సింబాలజీ. అది తెలియాలంటే నాకు తెలిసి భూమి మీద 4 మాస్టర్ మనం మాస్టర్లో 7 కాదు నాకు తెలిసి. నంబర్ 1 పైథాగరస్. నేను సింబాలజీ గురించి చెప్తున్నానండి. ఈ సింబాలజీలో మీకు ఫుల్ ప్రెజర్ ఇవ్వాల్సిన 4 ఉన్నాను. నంబర్ 1 పైథాగరస్. నంబర్ 2 బ్లాక్స్. నంబర్ 3 మాస్టరీ. ఈ ముగ్గురిని జమిలుగా చేసి మన లెవెల్ సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇవ్వగలన్న అవకాశం మన మాస్టర్ మాస్టర్ గారు. క్షమించండి మాట అంటే గొప్పగా ఏమో చెప్పట్లేదు. నేను మాస్టర్ గారు ఒక మాట అంటే అది మాత్రం నా విషయం అంటాను. వీడు ఆచరించి ఇదైతే కానీ వీడు చెప్పడం లేదు నాకు తప్పదు. ఈరోజు నేను మీకు ఏదైతే చెప్పానో ఇందులో మాస్టర్ గారు అనుకున్న వాళ్ళు నాకు వచ్చింది ఏదైతే ఎక్స్పీరియన్సో అదే చెప్పాను. ఒక నాకు టైంలో నాకు వచ్చింది మాస్టర్ గారు నేను కాకుండా రాసి చూపెడితే ఇది సత్యం అని ఆయన ఒప్పుకున్నాను. కరెక్టే, నేను చేసింది కరెక్టే. ఆ తర్వాత నేను ఈ ప్రిపరేషన్ అంటే ఒక మాస్టర్ గురు గోత్రు అవుతుంటే నాకు ఎక్స్పీరియన్స్లోకి వచ్చిందే ఆ మాస్టర్ గారు రాసింది వర్డ్ టు వర్డ్ లైన్ టు లైన్ నాకు ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ ఆ పేపర్లో ఉంది ఆశ్చర్యం. అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది మాస్టర్ గారు నాయకాలను నిన్న గైడ్ చేస్తున్నాను. ఒక్క ఉదాహరణ చెప్పేసి నేను ఆటలు చేస్తాను కానీ క్షమించండి. మాస్టర్ గారు అందరికి 2 అవుతుంది, 3 అవుతుంది, 4 చెప్పాలి కదా సౌండ్. అందరికీ టఫ్ ఇదే. ఎందుకంటే మాస్టర్ గారు ఏం చెప్తారు,
మీ వర్డ్ ఉదయం ఏం రాదు భయగలరా అంటే చాలా కష్టం మనం చేయగలం చేసినట్టు చేస్తారు అదృష్టం ఇది ఎందుకు చేయగలన ఉద్దేశం నేను కొంత కాలం చేశాను నేను ఎవరికి లోపం చేసినట్టు మాస్టర్ గారు ఆన్లైన్ పాయింట్ ఓపెన్ చేస్తారు ఏది నేను చేసిన మూడో రోజే అది విచారణ వీడు చేశాడు నాకు అప్పుడు 100% రిలీఫ్ మాస్టర్ అంటే మాస్టర్ ఒక వర్డ్ ఇచ్చారు నేను గమనిస్తుంటానరా మరి ఏమీ తెలియని వాడికి కొంచెం బుద్ధి ఉంటారు కదా అవునా కదా ఆ ఒక్క దాంతో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ధైర్యం ఆయన నా దగ్గర ఉన్నది నన్నే కాదు అప్పటి తప్పు కూడా ధైర్యంగా చేస్తాను నాకు అనిపిస్తుంది బుద్ధుడు విగ్రహం ఉందంటే వాళ్ళ శిష్యులు దాన్ని తాగిస్తున్నాను ఎవరు వచ్చి ఏమంటారు ఎదురు బుద్ధుడు అలా చేస్తామంటే ఆయన ఎదురు చేయడం కరెక్ట్ కదా ఎప్పుడో మోజు చేసే ఆయన ఎదురు చేసినప్పుడు ఈరోజు రేపని రేపు ఎల్లుండే మనం మార్పు ఆయన మార్చాలని మాస్టర్ నాకు బ్యాక్ థాట్ వచ్చిన మాస్టర్ నేను భయపడ్డాను ఓపెన్ బ్యాక్ థాట్స్ వస్తాయి నాశన్ దగ్గర వచ్చినట్టే భయపడ్డాను ఆయన వదిలేస్తాను ధైర్యం ఏంటంటే ఆయన తెలియదు నా బ్యాక్ థాట్ వచ్చింది అది నాకు తెలియదు పక్కనే మాసం చాలా మాసం పర్లేదు మాసం మొన్న ఎవరో వెళ్ళాను అదే కొట్టినా తిట్టినా ముద్దు పెట్టినా దగ్గర తీసుకున్నా లాభించిన మాసం ఎందుకంటే తల్లిదండ్రులు కొంతవరకు చేయగలరు సార్ అందుకని ఎక్కువ చేయలేదు నా జీవితం అయితే అదే తల్లిదండ్రులు కొంతవరకు చేయాలి అందుకని ఎక్కువ చేయలేదు ఎందుకంటే అలా తెలియని విషయాలు గోడలు ఉంటాయి మీ తల్లిదండ్రుల గురించి మీ గురించి కూడా తెలియదు అంటే ద వన్ ఇన్ త్రీ ద ఫోర్త్ అదే మీకు చెప్పండి రాయండి అదే